ఒకరు సూపర్ స్టార్ కృష్ణ, మరొకరు దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. వీరిద్దరి కాంబినేషన్లో 7 సినిమాలు రూపొందాయి. సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ కెరీర్లో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నాయి. కానీ వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కాలేదు. వీరి కాంబినేషన్లో రూపొందిన 7 సినిమాల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. రాధమ్మ పెళ్ళి. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై మా ఊళ్ళయ్య రామతారకం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఊర్వశ శారద కృష్ణకు జోడీగా నటించారు. 1974 జూలై 6 విడుదలైన ఈ సినిమా ఆనాటి ప్రేక్షకుల ప్రశంసలు పొంది హిట్ సినిమాగా నిలిచింది. 2. బండోడు గుండమ్మ. విజయలక్ష్మి మూవీస్ బ్యానర్పై జీవీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం 1980 అక్టోబర్ 3 విడుదలైంది. ఈ చిత్రంలో కృష్ణకు జోడీగా జయప్రద నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ హిట్గా నిలిచింది. 3. కృష్ణార్జునులు. జయకృష్ణ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై నిర్మాత జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణతో పాటు శోభన్ బాబు కూడా ఈ సినిమాలో హీరోగా నటించారు. కృష్ణకు జోడీగా శ్రీదేవి, శోభన్ బాబుకు జోడీగా జయప్రద నటించారు. 1982 మార్చి నెల 26 విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్గా నిలిచింది. 4. ఊరంతా సంక్రాంతి. కోటగిరి ఫిల్మ్స్ పతాకంపై కొడాలి బోసుబాబు, కోటగిరి గోపాలరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణతో పాటు ఏఎన్ఆర్ కూడా ఈ సినిమాలో హీరోగా నటించారు. కృష్ణకు జోడీగా శ్రీదేవి, ఏఎన్ఆర్కు జోడీగా జయసుధ నటించారు. 1983 ఫిబ్రవరి 12 విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. 5. యుద్ధం. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై టి త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణతో పాటు కృష్ణరాజు కూడా హీరోగా నటించారు. హీరోలిద్దరూ డ్యూయల్ రోల్లో నటించగా కృష్ణకు జోడీగా జయప్రద, రాధిక, కృష్ణరాజుకు జోడీగా జయసుధ, సుజాత నటించారు. 1984 జనవరి 14 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 6. విశ్వనాథ నాయకుడు. విజయమాధవి కంబైన్స్ బ్యానర్పై వడ్డే రమేష్ ఈ సినిమాను నిర్మించారు. ఇది హీరో కృష్ణ నటించిన 250వ సినిమా. కృష్ణ, కృష్ణరాజు, శివాజీ గణేశన్ల కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో కృష్ణకు జోడీగా జయప్రద నటించారు. విశ్వనాథ నాయకుడిగా కృష్ణ, నాగమ నాయకునిగా శివాజీ గణేశన్, శ్రీకృష్ణ దేవరాయలుగా కృష్ణరాజు నటించారు. 1987 ఆగస్టు 14 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 7. ప్రజాప్రతినిధి. చిత్ర సౌభాగ్య చిత్ర పతాకంపై కొడాలి బోసుబాబు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ సరసన జయసుధ, శోభన నటించారు. 1988 డిసెంబర్ 9 విడుదలైన ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. కృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ 7 సినిమాలలో కృష్ణార్జునులు, ఊరంతా సంక్రాంతి, యుద్ధం, విశ్వనాథ నాయకుడు ఈ 4 సినిమాలు మల్టీస్టారర్లు కావడం విశేషం. ఆ విధంగా హీరో కృష్ణతో దాసరి నారాయణరావు రూపొందించిన ఈ 7 సినిమాలలో 4 సినిమాలలో ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజులు కూడా హీరోలుగా నటించడం గమనించవలసిన విషయం. ఈ 7 సినిమాలలోనే కాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా 1997 విడుదలైన ఉసేరాములమ్మ సినిమాలో, 2003 విడుదలైన ఫూల్స్ సినిమాలో కూడా హీరో కృష్ణ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు.